శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి బిడ్డకి జన్మనిస్తుంది. తను ఎవరు ఏంటనేది ప్రస్తుతానికి మనకు అనవసరం. తన ఆఖరి క్షణం వరకు స్రవంతిగాని మన నుండి వీడుకోలేద్దాం. అవునమ్మా, సావుకి దగ్గరగా ఉన్న సంధ్యకు తను స్రవంతిని కాదన్న నిజం తెలిస్తే అది చావు కన్నా ఎక్కువ వేదన మిగులుస్తుంది. స్రవంతిగా మన మధ్య ఉన్న సంధ్య ఈ కొద్ది కాలంలో మనకు మిగిల్చిన సంతోషానికి గుర్తుగా తనని స్రవంతిగానే ఉండనిద్దాం. ఇప్పుడు సంధ్య సంధ్య కాదు, మనకు స్రవంతే. అవును బాబు, ఇప్పుడు సంధ్య నా బిడ్డ స్రవంతే. నీలో నువ్వు ఎంత కుమిలిపోతున్నావు నాకు తెలుసురా. సంధ్య చావు బతుకులు మధ్య ఉంది, స్రవంతి చావుకు దగ్గరగా ఉంది. ఒకవైపు బాధ, మరొకవైపు నిస్సహాయత,
ఈ పరిస్థితుల్లో నేనెలా ఓదార్చలో, నాకు మాటలు కూడా రావట్లేదురా. స్రవంతి ఓ పక్క, నాలో సగమైన నా భార్య, ఇటు పక్కన సంజయ నా పూర్తి బాధ్యత. సంజయ్ బతకదని డాక్టర్లు చెప్పినప్పుడు నా మనసంతా శూన్యమైపోయిందిరా. ఇటు చూస్తే స్రవంతి నిర్లిప్తంగా పడి ఉంది. అది తుఫాను ముందు ప్రశాంతత లాంటిది. స్రవంతి స్తబ్దంగా ఉంది అంటే తనలోని క్షుద్రశక్తి పేట్రేగిపోవడానికి సిద్ధమవుతోంది. రేపే అమావాస్య సూర్యగ్రహణం. మనకున్న గడువు కేవలం 24 గంటలు మాత్రమే ఉంది. సమయం లేదు. ఈ ఒక్కరోజులోనే స్రవంతిలోని క్షుద్రశక్తిని నివారించాలి. అలా చేయాలంటే ఆమె మీద దుష్టప్రయోగం చేస్తున్న వ్యక్తి ఎవరో కనుక్కోవాలి. ఆమెలో మహేష్ ఆత్మను ప్రేరేపిస్తున్న ఆ క్షుద్ర మాంత్రికుని వివరాలు కనుక్కొని అతన్ని ఆపాలి. అది వెంటనే జరగాలి. సిద్ధాంత్ గారు, ఆ వ్యక్తి ఎవరో నేను కనుక్కుంటాను. రెగిరి, నువ్వు ఆగరా, నువ్వు ఇక్కడే ఉండు. మన ఇంటికి ఉత్తర దిశగా ఈ ప్రయోగం జరుగుతుందని సిద్ధాంత్ గారు చెప్పారు కదా, నే వెళ్ళి కనుక్కుంటాను. అలాగేరా. ఒక క్షణం. ఈ మంత్రదండం తీసుకోండి. ఇది అమ్మవారి 100,000 కుంకుమార్చనతో అర్చించిన దండం. మంత్రగాడి మహిమ అతని మాటల్లో ఉంటుంది. మాట తడబడితే మంత్రానికి మహిమలుండవు. అర్థమైందనుకుంటాను. అర్థమైంది. బయలుదేరు. అవిఘ్నమస్తు. అదేనమ్మా, క్షుద్ర పూజలు చేతబళ్ళు చేస్తుంటారే అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళెవరూ లేరు.
చూడు బాబు, ఇక్కడ క్షుద్ర పూజ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా? క్షుద్ర పూజలా? అవును. అట్టంటాళ్ళు ఎవరు లేరు బాబు. శాతబడులు చేసేవాడు ఒకడు ఉంటే వాడిని ఇక్కడ జనం రాళ్లతో కొట్టి చంపేసినారు. ఇప్పుడైతే ఎవరూ లేరనుకుంటాను బాబు. అట్లాంటి వాళ్ళ వల్ల అమాయకులకే కదా కట్టాలు. ఇక్కడ పూజలు చేసే మాంత్రికులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలీదండి. అదే క్షేత్ర పూజలు చేతవాళ్ళు. నాకు అదేం తెలీదండి.